నమస్కారం. ఇంకా వస్తూనే ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ వస్తూనే ఉన్నాయి. రకరకాల సంస్థలు, వివిధ సంస్థలు వారికి నచ్చిన నాయకులకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. తాజాగా ఏపీలో కూటమి ఖాయం. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకి 98 నుంచి 120 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 77 సీట్లు, ఒక తెలుగుదేశం పార్టీకే 78 నుంచి 96 సీట్లుట. జనసేన పోటీ చేసింది 21, అందులో 16 నుంచి 18 సీట్లు గెలుస్తుందిట. భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది 10 స్థానాలు శాసనసభ, అందులో 4 నుంచి 6 గెలిచేస్తుందిట. ఇటీవల కాలంలో 95% పైగా ఖచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిది అధికారమని తేల్చేసింది. ఇండియా టుడే ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఖాయమంది. కూటమి 51% ఓట్లతో 98 నుంచి 120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44% ఓట్లతో 55 లేదా 77 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 2% ఓట్లతో 2 సీట్లు గెలుపొందే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. ఇది ఇవాల్టి పత్రికలో వచ్చిన వార్త. అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు, సర్వే సంస్థలన్నీ చేసినవి. దాదాపు నేను ఒక 70 సంస్థల సర్వేలను చూశాను. చాలా కాలం తర్వాత ఇన్ని సంస్థలు సర్వేలు చేసేసినాయి. 1992లో తిప్పరాజు రమేష్ బాబు అనే నేను, నా ఆర్గనైజేషన్ మాస్టర్ న్యూస్ మాస్టర్ మైండ్ అనేది నా సంస్థలు, మాస్టర్ న్యూస్ మాస్టర్ మైండ్ అనేవి నా సంస్థలు, నేను స్థాపించిన సంస్థలు. న్యూస్ లైన్ అనేది సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సంస్థ, అన్వేషణ అనేది జొన్నగడ్డ రాధాకృష్ణ గారు స్థాపించినటువంటి సీనియర్ జర్నలిస్ట్, ఆయన స్వర్గస్థులయ్యారు, చాలా సీనియర్ జర్నలిస్ట్ జొన్నగడ్డ రాధాకృష్ణ. ఆయన పక్షపత్రిక నడిపేవారు, ఆ పక్షపత్రిక పేరు అన్వేషణ. ఆయన సహకారంతో తిప్పరాజు రమేష్ బాబు అనే నేను ఈరోజు నాడు ఏదైతే మీరు పోల్స్ అంటున్నారో, సర్వేలు అంటున్నారో, 1992లో గ్యాలప్ పోల్ అనేవాళ్ళం. ఇది గ్యాలప్ పోల్, ఇది నేను ఈ రోజు నాడు చేయించింది కాదు, ఇది ఎప్పుడో పాతకాలం పేపర్, ఇది చూడండి తింటే చిరిగిపోతుంది కూడా, దాచిపెట్టి ఉంచా నేను. ఇందులో పేరు ఏ ఓటర్ని అడిగామన్నది, వయస్సు, అతని వయస్సు, ఆమె వయస్సు, అతను చేసే వృత్తి, చదువు ఏం చదువుకున్నాడనేది, గ్రామం ఏ గ్రామం అనేది, నియోజకవర్గం ఏ శాసనసభ నియోజకవర్గమో లేదా లోక్సభ నియోజకవర్గమో అన్నది అన్నీ ఇక్కడ ఈ బాక్స్లో రాసి ఉన్నాయి. వివరాలు తర్వాత. ఇది క్వశ్చనేర్, 22 క్వశ్చన్లు ఉన్నాయి చూడండి, 22 ప్రశ్నలు ఉంటాయి ఇందులో. ఇది ఆ రోజు నాడు మేము అడిగిన పద్ధతి, ఓటర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం. ప్రశ్నలు ఎలా ఉన్నాయో చదివి వినిపిస్తా మీకు. కేంద్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, బాగుంది లేదు? రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, బాగుంది లేదు? మీ శాసనసభ్యుని పనితీరు ఎలా ఉంది, బాగుంది లేదు? మీ పార్లమెంటు సభ్యుని పనితీరు ఎలా ఉంది, బాగుంది లేదు? కొత్త ప్రాంతీయ పార్టీ అవసరమా, అవసరం అనవసరం? శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లేదా కొత్త పార్టీ? పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కొత్త పార్టీ? నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మంచివేనా కాదా? మంచివి కాదు. మద్య నిషేధం సారా రద్దు నిర్ణయం మంచిది కాదు? మంచిది కాదు. ప్రధాని పివి నరసింహారావు హర్షద్ మెహతా నుండి 1 కోటి రూపాయలు ముడుగులు స్వీకరించారని నమ్ముతున్నారా? అవును కాదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు రాణిస్తారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు. ప్రధానమంత్రిగా ఎవరు సమర్థులు? పివి నరసింహారావు, విపి సింగ్, అద్వానీ, వాజ్పేయి, శరద్ పవార్,
అర్జున్ సింగ్, జ్యోతి బసు, ఏడుగురు పేర్లు అడిగాం. కేంద్రంలో మరోసారి ప్రతిపక్ష ప్రభుత్వం వస్తే నిలుస్తుందా? నిలుస్తుంది, నిలవదు. అధికారం కోసం ప్రతిపక్షాలను చెల్చడం మంచిదా కాదా? మంచిది కాదు. మండల వ్యవస్థ మంచిది, రద్దు మంచిదేనా? అవును కాదు. ఎన్టీఆర్ వ్యక్తిగతంగా నీతిపరుడేనా? అవును కాదు. ఎన్టీఆర్కు రాజకీయ దక్షత ఉందా? ఉంది, లేదు. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు, నీతిపరుడు అవినీతిపరుడు, సమర్థుడు అసమర్థుడు. ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ డి వెంకటేశ్వరరావు, నీతిపరుడు అవినీతిపరుడు, సమర్థుడు అసమర్థుడు. శాసనసభ పనితీరు, సభ్యుల ప్రవర్తన బాగుంది, బాగాలేదు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, కొత్త పార్టీ. టర్నోవర్ పన్ను విధింపు సబబేనా? అవును కాదు. ఇవన్నీ క్వశ్చన్స్ మేము అడిగిన క్వశ్చన్స్, ఇవన్నీ అడిగింది, మేము ప్రశ్నలు అడిగింది. 1992లో తిప్పరాజు రమేష్ బాబు సంస్థలు మాస్టర్మై పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్, మరో సీనియర్ జర్నలిస్ట్ దొల్లగడ్డ రాధాకృష్ణ సహాయ సహకారాలతో చేసిన సర్వే ఇది. 1992లో ఎక్కడో ఢిల్లీలోకి వచ్చినో, ముంబైలోకి వచ్చినో, ఏదో ఒక 300 మందికో 500 మందికో ఫోన్ చేసేసి, విచ్ పార్టీ ఈజ్ కమింగ్ టు పవర్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ రిటైనింగ్ పవర్ ఆర్ చంద్రబాబు నాయుడు విల్ కమ్ బ్యాక్ టు పవర్ అని ఫోన్లలో 4 సార్లు అడిగేసి, ఓ 400 మందినో 500 మందినో అదే సర్వే అనుకుంటే కాదు. అది లేదు. ఓ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఓ 10 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను, ఓ 10 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలను, ఓ 5 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అడిగేసేసి నిర్ణయం చేస్తే అది నిర్ణయం కాదు. ఇది గ్రామాలలోకి వెళ్ళి చేశాము మేము. హోటళ్లలో అడిగాము, రైల్వే స్టేషన్లో అడిగాము, బస్ స్టాండ్లలో అడిగాము. వారి ఊరు పేర్లతో సహా తీసుకొచ్చిన తర్వాత సమగ్ర విశ్లేషణ చేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆ 22 ప్రశ్నల సమాధానాలను బట్టి మేము నిర్ణయించాం. దాన్ని సర్వే అంటారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అన్ని సంస్థలు సర్వే చేసేసాయి. ఎవరి సర్వే? వారిదే. ఒక సర్వే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక సంస్థకి చెప్పండి? ఒక సంస్థ ఒక సర్వే చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ సంస్థకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ బాగా వచ్చిన, ఫేస్బుక్ పేజీల్లో వ్యూస్ బాగా వచ్చిన యూట్యూబ్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు. ఈ సర్వే చేసిన వాడికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? వీళ్ళకి సర్వే చేయాల్సిన అవసరం ఏంటి చెప్పమను. ఆంధ్రప్రదేశ్లో పాతవైతే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో సర్వే చేయడానికి జిల్లాకి 10 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. నిజంగా సర్వే చేయాలి అని అంటే హోటల్ రూములు ఉండాలి, కనీసం 2 కార్లలో టీములు ఉండాలి, 2 కార్లకి డ్రైవర్లు ఉండాలి, కనీసం 10 మంది ఉండాలి, 10 మంది భోజనాలు, 10 మందికి హోటల్ రూములు, పెట్రోలు డీజిల్ ఖర్చులు, టోల్గేట్ ఛార్జీలు, ఇవన్నీ అక్కడి నుంచి ఇస్తాయి. ఎవరు తెచ్చిస్తారు వాళ్ళకి? అడ్వర్టైజ్మెంట్లా రావు వీళ్ళకి, ఈ సంస్థలకి ఎవరు ఇచ్చారు? ఏదో ఒక రాజకీయ పార్టీ ఇస్తేనే కదా వాళ్ళకి అనుకూలంగా చేసింది వీళ్ళు. లేదా ఆదాయం ఎలా వస్తుంది? వాళ్ళు సర్వే చేసినందుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలారా ఆలోచించండి. నేను విమర్శించడంలా ఆ సంస్థలకి ప్రజలే తలో రూపాయో తలో 2 రూపాయలో పంపించండి, సర్వే చేశారు మీరు మీ ఖర్చుల నిమిత్తం ఉంచుకోండి అని. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులే, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా చేశారు కనుక. రోజు రోజుకి జగన్ వైపే జనం, అన్ని సర్వేల్లో వైకాపా వైపే ప్రజల మొగ్గు, సంక్షేమ పథకాలు గ్రామ పాలనకే ప్రజల మద్దతు, అభివృద్ధి విప్లవాత్మక సంస్కరణలకు జనామోదం, ఈసారి 130 నుంచి 160 సీట్లు సాధించే దిశగా అడుగులు, 3 పార్టీల కూటమిని నమ్మని ఓటర్లు, కనీసం పోటీ ఇవ్వని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఓటమి దిశగా కూటమి, బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహాలు, పవన్ కళ్యాణ్ పాచికలు పారలేదు, ఏపీ ఎన్నికలకు దూరంగా ప్రధాని, కేంద్ర పెద్దల సహకారం కరువు, కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తాం ఇది. దాంతోపాటుగా ఓటర్లకు తెలుగుదేశం పార్టీ పంచిన డబ్బు 1000 కోట్లు. ఇది పత్రికల్లో వచ్చిన కటింగ్లు ఇవి.
కొన్ని సంస్థలవి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అనేది తీసాం. తాజా ఏపీ అసెంబ్లీ సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం, పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 130 వస్తాయి, కూటమికి 45 నుంచి 55 వస్తాయి. న్యూస్ ఎరేనా ఇండియా కూటమికి 38 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 121, గట్టి పోటీ 16 స్థానాల్లో. థర్డ్ డివిజన్ నాగన్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 103, కూటమికి 39, గట్టి పోటీ 33 స్థానాల్లో. జనరత్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 125, కూటమికి 50. ర్యాప్ స్ట్రాటజీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 104, 115, కూటమికి 50, 37. బి ప్రాక్ 118, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 138, కూటమికి 13 నుంచి 37. ఆత్మసాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 118, కూటమికి 54 నుంచి 62. రేస్ సంస్థ కూటమికి 37 నుంచి 42, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 132 నుంచి 138. రేణుకా పోతునేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 134, కూటమికి 41. జన్మత్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 125. పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 122, కూటమికి 53. పొలిటికల్ వ్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 117 నుంచి 128, కూటమికి 46 నుంచి 58. ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 122, కూటమికి 53. డెక్కన్ 24/7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 131, కూటమికి 44. భారత్ పొలిటికల్ సర్వే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 నుంచి 156, కూటమికి 19 నుంచి 25. యాక్చువల్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 108 నుంచి 116, కూటమికి 50 నుంచి 59. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135, కూటమికి 40. ఇన్ని సంవత్సరాల సర్వే రిపోర్ట్లు ఇవి. ఈ రేణుకా పోతునేని సీనియర్ జర్నలిస్టు ఆర్పి సర్వే ఆమె జిల్లాల వారీగా కూడా ఇచ్చింది. 175 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళంలో 8 ఉంటే వైసీపీ గెలిచేది 7, కూటమి గెలిచేది 1. పార్వతీపురం జిల్లాలో మొత్తం సీట్లు 4, వైసీపీ గెలిచేవి 4. విజయనగరంలో 5 సీట్లు ఉన్నాయి, వైసీపీ గెలిచేది 4, కూటమి గెలిచేది 1. విశాఖపట్నంలో 7 సీట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 గెలుస్తుంది, కూటమి 1 గెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 సీట్లు ఉన్నాయి, వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో 8 సీట్లు ఉన్నాయి, 6 వైసీపీ గెలుస్తుంది, కూటమి గెలిచేది 2. కాకినాడలో 7 శాసనసభ స్థానాలు ఉన్నాయి, వైసీపీ 5 గెలుస్తుంది, కూటమి 2 గెలుస్తుంది. తూర్పుగోదావరిలో 7 స్థానాలు ఉన్నాయి, వైసీపీ 5 గెలుస్తుంది, కూటమి 2 గెలుస్తుంది. అంబేద్కర్ కోనసీమలో 7 స్థానాలు ఉన్నాయి, 5 వైసీపీ గెలుస్తుంది, 2 కూటమి గెలుస్తుంది. ఏలూరులో 7 స్థానాలు ఉన్నాయి, కూటమి 1 స్థానము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాలు ఉన్నాయి, వైసీపీ 5 స్థానాలు, కూటమి 2 స్థానాలు. ఎన్టీఆర్ జిల్లాలో 7 స్థానాలు ఉంటే వైసీపీ 4 గెలుస్తుంది, కూటమి 3 గెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 7 స్థానాలలో వైసీపీ 5, కూటమి 2. పల్నాడులో 7 స్థానాలకి 6 స్థానాలు వైసీపీ, కూటమి 1. గుంటూరు జిల్లా 7 స్థానాలలో 5 వైసీపీ, కూటమి 2. బాపట్ల జిల్లాలో 6 స్థానాలలో వైసీపీ 5, కూటమి 1. ప్రకాశం జిల్లాలో 8, వైసీపీ గెలిచేది 7, కూటమి 1. పొట్టి శ్రీరాములు నెల్లూరులో 9, వైసీపీ గెలిచేది 7, కూటమి గెలిచేది 2. కర్నూలు జిల్లాలో 8, వైసీపీ గెలిచేది 7, కూటమి గెలిచేది 1. నంద్యాల జిల్లాలో 6 ఉన్నాయి, 6కు 6 వైసీపీ గెలుస్తుంది, కూటమికి 0. అనంతపురంలో 8 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 2. శ్రీ సత్యసాయి జిల్లాలో 6, వైసీపీ 5, కూటమి 1. వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 శాసనసభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 7కు 7 గెలుస్తుంది, కూటమికి 0. అన్నమయ్య జిల్లాలో 6 ఉన్నాయి, 5 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి. తిరుపతిలో 6 ఉన్నాయి శాసనసభ స్థానాలు, వైసీపీ 5, కూటమి 1. చిత్తూరు జిల్లాలో 7 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 1. వైసీపీకి వచ్చే సీట్లు 142,
కూటమికి వచ్చే సీట్లు 33, వైఎస్ఆర్సిపికి 52%, మహిళలు 59%, పురుషులు 41%. ఎన్డీఏ కూటమికి 45% పోలింగ్ అయింది, మహిళలు 42%, పురుషులు 58%, ఇతరులు 3% ఇతరులకి. ఇది సర్వే. ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే. డాక్టర్ బాల సోషియో పొలిటికల్ ఇంజనీర్ అండ్ లెగో పొలిటికల్ కన్సల్టెంట్, అతను ఇచ్చాడు. అతని లెక్క ప్రకారము 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి 32 నుంచి 63, టైట్ ఫైట్ 31 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ. ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోడీకి చెప్పండి. మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలరండి. ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోడీకి చెప్పండి. అది సంగతి. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ఉన్నాయి. రేపు ఎలాగో ఫలితాలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కార్యకర్తలారా, సంయమనం పాటించండి, సహనంతో ఉండండి. ఏ పార్టీ కార్యకర్తలైనా సరే దాడులకు ప్రతిదాడులకు దిగద్దు, హింసా వాతావరణం కల్పించొద్దు. అధికారం అనేది శాశ్వతం కాదు, వస్తుంది పోతుంది. పదవులు అనేవి కూడా శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి. పచ్చ పార్టీ నాయకులు చెప్తేనో పిచ్చివాళ్ళలాగా రాళ్ళు వేసేయటం అటువంటి పనులు చేయకండి. తర్వాత కేసులు అవుతాయి, కోర్టుల చుట్టూరు మీరు తిరగాలి. మీరు కోర్టుల చుట్టూరు తిరుగుతూ జైళ్ళకి వెళ్తే మీ తల్లిదండ్రులు బాధపడతారు. కనుక శాంతియుత వాతావరణంలో జీవిద్దాం, సహృద్భావ వాతావరణంలో జీవిద్దాం. సో ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దు. మీరు రెచ్చిపోకుండా శాంతియుత వాతావరణంలో బతుకుదామని ఆశిద్దాం. ప్రశాంత వాతావరణానికి సహకరించండి. జై హింద్.